వెల్కమ్ బ్యాక్ టు షాలిని స్పెషల్స్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీకు అర్థమైపోయింటుంది టైటిల్ చూస్తే. సో మా చిటిపట్టి కన్నయ్య బర్త్డే అనమాట ఈరోజు. సో ఫస్ట్ హ్యాపీ బర్త్డే దారి. ఈరోజు మేము ఓకే మార్నింగే లేచి నేను రెడీ అయిపోయాను. సో మేము ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. దానికంటే ముందు సో ఫాస్ట్గా పూజ చేసుకునేసి దీపం పెట్టుకొని కంప్లీట్ చేసుకొని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి అలాగే చనా మసాలా చేశాను అనమాట. మా దారికి స్వీట్ పాయసం అంటే ఇష్టం కాబట్టి సో వాటికి కాజు ఎక్కువ వేసి పాయసం సేమియా పాయసం ప్రిపేర్ చేశాను. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ఈ వరకు చూడండి మీకు బాగా నచ్చుతుంది, అలాగే ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా ఉంటుంది, సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్కి వెళ్ళొచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. నా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కింద రెడ్ కలర్ ఆప్షన్ లో సబ్స్క్రైబ్ అంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. సో నేను ఇంకా మా బాబుకి ఇక్కడ ఫస్ట్ స్నానం చేయించేసి ఇంకా బట్టలు వేసేస్తున్నాను అనమాట, కొత్త బట్టలు. సో బట్టలకి కుంకుమ పెట్టిన వీడియో మిస్ అయిందనమాట. సో వాడికైతే కొత్త డ్రెస్ వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను పైన టీషర్ట్ వేశాను, కానీ దానిపైన కోట్ వేసుకోరా అంటే అస్సలు వద్దని చెప్పి మారం చేస్తున్నాను అనమాట. ఇంకా ఎలాగో ఒక వాళ్ళ పట్టుకొని వేసేసాను. ఇక్కడ నా వాళ్ళకం చూసి భయపడకండి, అస్సలు నేను స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను కానీ నా జుట్టు కానీ రెడీ నేను అస్సలు ఏమవ్వలేదనమాట. సో భయపడకండి. దీని తర్వాత వీళ్ళ పూజ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను నేను తో మళ్ళీ మాట్లాడతాను. ఓం శక్తి, ఓం శక్తి, గోవింద గోవింద కాదు అరోహర అరోహర అక్క అరోహర 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 గోవిందాయ నమః అరోహర కాల అరోహర గెట్టు చెప్పు గోవిందాయ నమః అరోహర నువ్వు చూపించు, జేజీకి చూపించు, రెండు చేతులు ఆ చేతో రెండు చేతులు పట్టుకో, చూపించు కింద జయజికి చూపించు, రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు కింది కొంగి చేయాలి, చెప్పియా హరహర మహాదేవ్ జై గణపతి బోలో ఓం పడి మొక్క పడి మొక్క చూసారు కదండి మా వాడు ఎంత చక్కగా పూజ కంప్లీట్ చేసుకున్నాడు. సో వాడి దగ్గర ఇచ్చేసాను, వాడు చేయి కాలుతుందని భయం ఉన్నా సరే ఓకే వాడు చూపిస్తాను అన్నాడు కాబట్టి, వాడు బర్త్డే కాబట్టి వాడికి నచ్చిందే చేయాలి కాబట్టి తన దగ్గర ఇచ్చి అగరబత్తులు అది వాళ్ళ నాన్న పూజ చేయించారనమాట. సో దాని తర్వాత వాళ్ళ నాన్న తనకి పాయసం తినిపించాడు. దాని తర్వాత మేము కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వచ్చేసాము. ఇంకా టెంపుల్కి ఇక్కడ చూసారు కదా మా బాబు ఎంత చక్కగా గంట కొడుతున్నాడు, చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడండి అసలు. ఆ రోజైతే నా దిష్టి తాకేటట్టు ఉన్నది. సో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి వచ్చిన మా వాడు మళ్ళీ పాయసం పెట్టమ్మా అని అడిగితే నేను మళ్ళీ పెడుతున్నాను ఇక్కడ, చూసారు కదా వాడు మీకు హాయ్ చెప్తున్నాడు. అలా ఆడుకుంటూ మా వాడు పాయసం మొత్తం అంతా కూడా తినేసాడనమాట. సో నేను ఈ వీడియోలో పాయసం ప్రిపరేషన్ చూపిద్దాం అనుకున్నానండి, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చూపించట్లేదు. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను పాయసం ప్రిపరేషన్ అలాగే బర్త్డే పిక్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తానమాట. ఈ వీడియోలో ఎందుకంటే పిక్స్ కానీ పాయసం ప్రిపరేషన్ చూపించలేదంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మరి మీరు చూడలేరు కాబట్టి. సో నేను 8 మినిట్స్ వీడియో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సో దీని తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పాయసం ప్రిపరేషన్ పిక్స్ షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ బర్త్డేకి అంటే మా వారు కేక్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. మా వారు చూసారా బబుల్స్ ఆడుతూనే ఉన్నాడు, ఇంకా అది పెట్టట్లేదు అని పట్టుకోమంటున్నాడు, అడుగుతున్నాడు. అసలు ఎంత పేచీ పెడుతున్నాడంటే అమ్మో, మీకు అప్పుడు డెకరేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి. డెకరేషన్ అంతా కూడా మా వారు నేను కలిసే చేసామండి, సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఎలా అనిపించింది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఒకసారి మొత్తం డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మేము హాల్లోనే సింపుల్గా ఇలా డెకరేషన్ చేసామన్నమాట. ఇక్కడ చూసారా ఇలా ఆడుతూనే ఉన్నారు మా వాళ్ళు. దారుణ్ అన్న హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు,
ఈరోజు నా బర్త్డే అందరూ నాకు విష్ చేయండి చెప్పు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి చెప్పు ఎంత క్యూట్ గా అడుగుతున్నా చూడండి దానికోసమైనా మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి ఇవ్వాలని కోరుకుంటున్నాను Happy birthday to you. Happy birthday to you. సో ఇంకా మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ మేము క్యాండిల్స్ ఊదట్లేదండి ఎందుకంటే మా మావయ్య గారు పుట్టినరోజున ఎందుకు అమ్మ దీపాలు ఆర్పడం అని చెప్తారనమాట సో ఆయన ఉన్నా లేకపోయినా పాటించాలని కాబట్టి మేము క్యాండిల్స్ ఇక్కడ ఇదైతే ఊదకుండా అలానే కట్ చేస్తామట హడావిలో నేను కేక్ వీడియో షూట్ చేయడం మర్చిపోయానండి ఒక పిక్ ఉంటే నేను ఇందులో యాడ్ చేస్తాను మీరు చూడండి ఒకసారి సో ఇలా జరిగిందనమాట మా బర్త్డే సెలబ్రేషన్ ఇంకొక విషయం చెప్పాలండి మీకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత మా వాడు ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ అసలు ఎంత ఏడ్చాడంటే అసలు కేక్ ముక్క నోట్లో పెట్టుకోలేదు వాడు టేస్ట్ కూడా చూడలేదంట ఈసారి థర్డ్ ఇయర్ మాత్రమే వాడు ప్రశాంతంగా ఏడవకుండా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నామన్నమాట సో కేక్ కూడా మంచిగా ఎవరు పెట్టినా తిన్నాడనమాట సో చాలా హ్యాపీ అనిపించింది సో దీని తర్వాత మా పాప వచ్చేసి తనకి గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయింది కాబట్టి సో కేక్ కటింగ్ తర్వాత మా పాప గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్ట్ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ చెప్పు అక్కకి థ్యాంక్ యూ అక్క చెప్పు సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తానండి టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే